ఎడ్యుకేషన్ కూడా ప్రస్తుపట్టించారు. ఎప్పుడు కూడా మానవ వనరుల అభివృద్ధి కోసరం ఆరోగ్యం విద్య చాలా ముఖ్యం. ఈరోజు ఎడ్యుకేషన్ చూస్తే మాయ మాటలు చెప్పాడు. ఏదైతే ఆ రోజు మనం ఎంత కూడా వ్యతిరేకిస్తున్నాం అంటే ఇంగ్లీష్ అని, ఇంగ్లీషే తిండి పెడుతుందని చెప్పి మాట్లాడాడు. నేను చాలాసార్లు చెప్పాను, అదే వాస్తవం అయితే అమెరికాలో ఉండే అమెరికన్స్కి ఉద్యోగాలు రావాలి, అంటే ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అక్కడే ఇంగ్లీష్ పుట్టింది. కానీ వాళ్ళకి రాలా, తెలుగు వాళ్ళకు వచ్చాయి. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో జరిగిన చదివిన వ్యక్తులు విదేశాల్లో అన్ని దేశాల్లో సెటిల్ అయ్యారంటే అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విజన్ అని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. నాలెడ్జ్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, భాష వల్ల కాదు. కాన్వెంట్లో చదువుకున్న వాళ్ళ వల్ల కాదు. ఎవరైతే గ్రాస్ రూట్లో ఎలిమెంటరీ స్కూల్లో గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళకు ఒక ఫైర్ ఉంటుంది, వాళ్ళకు ఒక పట్టుదల ఉంటుంది, జ్వరం ఉంటుంది, చదువుకోవాలని ఒక పట్టుదలతో ముందుకు పోయారు. ఇంకొక పక్క అందులో కూడా అవినీతి, నాడు నేడు పెట్టారు, బిల్డింగ్లు కడతా ఉన్నారు లేకుంటే మాడిఫికేషన్ చేస్తా ఉన్నారు, ఎన్నో చెప్పేశారు, పెయింట్లు వేశారు, ఫర్నిచర్ మారుస్తా ఉన్నారు. మొత్తం కూడా మీరు చూస్తే అక్కడుండే ఇటుకలు లేకపోతే అక్కడ మేషన్ వర్క్ తప్ప కడవన్నీ సెంట్రలైజ్ చేసేసారు. సెంట్రలైజ్ చేసి ఇక్కడి నుంచి పంపించి దాంట్లో కూడా కమిషన్లు నాసిరక పనులు చేసి కమిషన్లు కొట్టేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే మొత్తం పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు రెండో తరగతి వరకు అంగన్వాడీలు కలిపేస్తారు, ఎలిమెంటరీ స్కూల్ క్లోజ్ చేస్తారు, మిగిలిన వాళ్ళని హై స్కూల్కి పంపిస్తున్నారు. అంటే ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలని అడుగుతున్నాం. మీకు దూరదృష్టి ఉందా? ఎన్నో సంవత్సరాలుగా ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది, ఒక్క టీచర్ని మీరు రిక్రూట్ చేయలే, చేయకుండా విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి కడాన మనం ఇచ్చినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ లేకుంటే విదేశ విద్య కానీ మొత్తం నాశనం చేసి పేద పిల్లల్ని చదివించలేని పరిస్థితి, చదువుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. అన్ని కాలేజీలు మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి, మనం ఉన్నప్పుడు క్వాలిటీ ఉండేది, అన్నిటిని కూడా నాశనం చేశారు. వీళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకోవాలి, పేద పిల్లలు మాత్రం స్కూల్లో టీచర్లు కూడా లేకపోతే చదువుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది కోలుకోలేని దెబ్బ, నేను ఒకటే చెప్తున్నా మీకు. ఆ రోజు విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి మనం ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాం, ఐటీ ఇంట్రడ్యూస్ చేశాం, చాలామంది చదువుకొని విదేశాలకు వెళ్ళి ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా పేదరిక నుంచి బయట వచ్చాయంటే ఆ రోజు మనం చూపించిన చొరవ, ఉపాధి కల్పనకు మనం శ్రీకారం చుట్టాము.